యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి 19:23. శిష్యుల మధ్య ఈ మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఒక సూది బెజ్జము గుండా ఒంటె పోగలదు గాని ఒకడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము అని ప్రభు చెప్పుచున్నాడు. ఆయన శిష్యులు అది విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడిగారు. ఇక్కడ ఒక యవనస్థుడు ఆజ్ఞలన్నిటినీ అనుసరించాను అని అనుకున్నాడు. కానీ అతని హృదయంలో ఒక ధన విగ్రహము ఉన్నది. అనేక మంది హృదయాలలో ఈ విగ్రహములు ఉంటున్నాయి. ఈ దినాలలో అమ్మాయిలు అబ్బాయిలు ఎంతో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాల కొరకు ఎన్నుకోబడుతున్నారు. వారిలో ఏవైనా ఆత్మీయ మెట్టులుంటే త్వరలోనే వాటిని కూడా పోగొట్టుకుంటారు. బహుశా ఈ ధనవంతుడు అనేక గొప్ప కానుకలు ఇచ్చి ఉంటాడు. పైకి కనబడే ఎంతో భక్తి అతనికి ఉన్నది. యేసు ఎదుట మోకరించి మంచి బోధకుడా అంటూ నిత్య జీవమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. అలాంటి యవనస్తుని యేసు పంపించి వేయడం అనే విషయము శిష్యులకు ఆశ్చర్య కారణమైనది. అబ్రహాము వలె ధనవంతులగుట సాధ్యమే కానీ ఆయన వలె అంతా విడిచిపెట్టడం చాలా కష్టం. అది అబ్రహాముకు ఒక సమస్యగా లేదు, సంపద అతని మనస్సులో స్థిరపడిపోలేదు. ఈ దినాలలో ధనాశ అనేది ప్రజల మనస్సులలో స్థిరపడిపోవడం నేను చూస్తున్నాను. అది నా హృదయంలో గొప్ప వేదనను కలిగించుచున్నది. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని యేసు చెప్పాడు. మనము కడపటి వారు అగుదుమా? అక్కడే సాతాను మన మీద దాడి చేస్తాడు. మనలను కడపటి వారుగా చేయడానికి సాతాను ప్రయత్నం చేయుచున్నాడు. అయితే దేవుడు మనకు ఒక ప్రత్యక్షతను అనుగ్రహించి నెరవేర్చడానికైనా కొన్ని బాధ్యతల కొరకు పిలిచినప్పుడు మనము ఆయనను సిగ్గుపరచకూడదు.